అలాగే నగరి అభివృద్ధి వేదిక కన్వీనర్ కూడా. ఇప్పుడు ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉన్నాం. లక్ష్మీనరసింహ ఆలయంలో ఎందుకు రాష్ట్రంలోనే దేశంలోనే ప్రసిద్ధి చెందుతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి గుడి విశేషాలు ఏంటి, వాటి గురించి చర్చించడానికి వస్తున్నాం. కదిరి అభివృద్ధి చెందడానికి ఇది ఒక ఈ గుడి కూడా విశిష్ట స్థానం కలిగింది. ఇక్కడ మనకు లక్ష్మీస్వామి ఆలయం కనిపిస్తుంది. గర్భగుడి ముందర ఇక్కడే ఉన్నాం. ఈ గుడి మొత్తం 10 ఎకరాలలో నిర్మించబడింది. ఈ గుడిని 1774లో విజయనగర సామ్రాజ్యాన్ని చేసినటువంటి ఉత్తరాయలు వీర ఉత్తరాయలు నిర్మించాడు. ఆ సందర్భంలో ఇక్కడ కదిరి ప్రాంతంలో ఆద్రి ఉత్సవంలో నిండి ఉంది. అందువల్లనే దీన్ని ఆద్రి అన్నారు. తర్వాత అది కదిరి అయింది. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆద్రి ఉత్సవాల కింద కొన్ని శిలలు ఉన్నాయని చెప్పి వాటి ఆధారంగా ఇక్కడ ఒక లక్ష్మీనరసింహాలయం ఆయన నిర్మించిన తర్వాత 1790లో ఇద్దరు దాతరులు దీన్ని ఇంకా ఒక పద్ధతి. ఆ తర్వాత 1799లో కృష్ణదేవరాయలు ఇక్కడ చేశాడు. ఇది చేసి ఈయన ఒక రంగమంటపాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1769లో 60 ఏళ్ళ తర్వాత తిరుమల రాయలు ఇక్కడ వచ్చారు. వచ్చి ఆయన తూర్పు గోపురాన్ని నిర్మించారు. ఆ తర్వాత ముస్లిం పాలకుల వెలువడి అప్పుడు వాళ్ళు కూడా ఒక గోపురాన్ని ముస్లిం పాలకులు కూడా గోపురాన్ని అభివృద్ధి చేయడం. ఆ తర్వాత ఇంకా ఇతర మిగతా గోపురాలు రాళ్ళ మీద